हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु सेमिया पायसम एला चेसुकोवालो चूसेद्दामंडी। दानि कोसम मुंदुगा नेनु स्टव मीद पैन पेट्टुकोनी ओक टेबल स्पून अंत नेय्यिनि याड चेसानु। ई नेय्यि अंता कूडा बागा करिगिन तर्वात इंदुलोकि ड्राई फ्रूट्स नि याड चेसुकोवाली। नेनैते जीडिपप्पुल्नि याड चेस्तुन्नानु। मी दग्गर किस्मिस्लु कानी एदैना उन्ना अन्नी कूडा याड चेसुकोवच्चु। एंडकोबरि कूडा बागुंटुंदि। ఈ విధంగా ఇవంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము। ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని సెపరేట్ గిన్నెలో పెట్టేసుకొని ఇప్పుడు ఇదే పాన్ లో ఒక కప్పు సేమియా యాడ్ చేస్తున్నాను। ఇక నేను ఒక 1/2 కిలో సేమియా తీసుకుంటానండి। ఇలా ఒక కప్పు సేమియా తీసుకొని ఈ నెయ్యిలో వీటిని కూడా బాగా వేయించుకోవాలి। అలానే మాడనివ్వకుండా చూసుకోండి। మాడనివ్వకుండా దూరగా వేయించుకున్నాము। ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి। ఇలా తిప్పుకుండా ఆపేస్తే మనకి కిందంతా కూడా మాడిపోతాయి సేమియా అంతా। అందువల్ల మనము ఇలా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మిల్క్ని యాడ్ చేద్దాం। నేనైతే ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేశానండి। 1/2 లీటర్ మిల్క్కి ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి ముందుగానే కాచుకో ఉన్నాను పాలన్నిటిని। ఈ విధంగా కాచిన పాలని యాడ్ చేశాను। మీరు వాటర్ మిల్క్ మీ ఇష్టం ఎంతైనా కూడా యాడ్ చేసుకోవచ్చు। మీ పాయసం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి, పల్చగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి। ఈ విధంగా యాడ్ చేసి ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు షుగర్ ని యాడ్ చేశాను। ఈ విధంగా 1 కప్పు షుగర్ ని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఉడకనిచ్చుకుందాము। ఇక్కడ మనకి సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశానండి, చూపించడం మర్చిపోయాను। డ్రై ఫ్రూట్స్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి సేమియా పాయసం ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా। మీరు ట్రై చేసేయండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, బాయ్।